బ్రేకింగ్ న్యూస్. తెనాలిలో గురువారం 45 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇట్లుంటే తెనాలి డివిజన్లో ఈ ఒక్కరోజే 196 కేసులు నమోదైనవి. అదేవిధంగా కొల్లిపరలో అత్యధికంగా 48 పాజిటివ్ కేసులు నమోదైనవి. అంటే ఒకసారి ఆలోచించండి, ఇప్పటివరకు తెనాలి డివిజన్లో 3440 కేసులు నమోదయ్యాయి. ఇది ఇలా ఉంటే అమర్తలూరులో 6, బట్టిపురంలో 9, బాపట్ల 31, చెప్పురంలో 17, దుగ్గిరాల్లో 4, కాకుమానిలో 1, కర్లపాలెంలో 1, కొల్లిపరలో 48, నిజాంపట్నంలో 2, పెట్లవారిపాలెంలో 3, పొన్నూరులో 6, రేపల్లిలో 8, తెనాలిలో 45, చుండూరులో 9, వేమూరులో 6. ఈ విధంగా రోజురోజుకు పెరిగిపోతున్నాయంటే ఒకసారి అర్థం చేసుకోండి. తెనాలి డివిజన్లో 196 కేసులు ఈ ఒక్కరోజే, మొత్తానికి వచ్చేటప్పుడు 3440 కేసులు. అంటే రోజురోజుకి ఎన్ని పెరుగుతున్నాయో ఒకసారి అర్థం చేసుకోండి. కొల్లిపర ఎంత, మన తెనాలి అసెంబ్లీ నియోజకవర్గంలో కొల్లిపర ఒక మండలం, ఆ ఒక్క మండలంలోనే 48 కేసులు. అంటే ఒక పక్క కొల్లిపర, ఒక పక్క తెనాలి, ఈ రెండు కలిపితే 100 కేసులు అయిపోయినాయి. నిన్నటిదాకా తెనాలి 100 అని చెప్పేసి రెండు కలిపి చెబుతుంటే అర్థం కావట్లేదు. విడివిడిగా చెబితే కొల్లిపర కానీ తెనాలి కానీ 100 కేసులు దాటుతున్నాయంటే ఒక్కరోజే ఒకసారి ఆలోచించి జాగ్రత్త పడాల్సిన బాధ్యత ఉంది. ఇక్కడి నుంచి అధికారులు కూడా ఎవరికి వాళ్ళు ఇంట్లోనే ఉండండి, మీకు మీరే ట్రీట్మెంట్ చేసుకోండి, ఏదైనా అవసరమైతే కబురు చేయండి, కబురు చేస్తే అప్పుడు వచ్చి మీకు మీ సమస్యను మేము పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం. మరీ ఎక్కువగా ఉండేటట్టుదే వాళ్ళని మాత్రం హాస్పిటల్కి తీసుకెళ్తాం, మిగతా వాళ్ళందరూ హోమ్ క్వారంటైన్లో ఉండాలంటున్నారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండకపోతే కుటుంబ సభ్యులందరికీ వచ్చే ప్రమాదం ఉంది, జాగ్రత్తగా ఉండండి.